కరీంనగర్ శివారు గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదనే కారణంతో మిషన్ భగీరథ పనులను గుత్తేదారులు నత్తనడక చేపట్టడంతో జనాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. శివారు గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసినప్పటికీ బోర్డులు మారడం తప్ప సేవల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ మిషన్ భగీరథ పనుల్లో ఆలస్యం వల్ల తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. అసంపూర్తి పైపు లైన్లకు తోడు సాంకేతిక సమస్యలు, ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదు. సరస్వతి నగర్, కేఆర్ కాలనీ, చంద్రపురి కాలనీ, విద్యారణ్యపురి, హనుమాన్ నగర్, కోదన రామాలయం వీధి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల బాధలను చూసిన స్థానిక కార్పొరేటర్ స్వయంగా సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్ లైన్ లేచిండ్రు కానీ వాటర్ వస్తలేవు. 2 ఇయర్ నుంచి మాకు కార్పొరేటర్ సీన్ అన్న వాటర్ పోస్తుండ్రు. 2 సంవత్సరాలే వాటర్ ప్రాబ్లం బాగా కష్టమవుతుంది. మాకు తాగడానికి కూడా వాటర్ లేవు, కొనుకొచ్చుకుంటున్నాం వాటర్. భాగీరథ వాటర్ కూడా వస్తలేవు, మాకు ఏ వాటర్ వస్తలేవు. మేము మాకు సీన్ అన్ననే పోస్తుండ్రు 2 ఇయర్ నుంచి. మాకు దయచేసి ఎట్లన్నా వాటర్ వచ్చేటట్టు చూడండి. 15-20 రూపాయలకు క్యాన్ కొనుకొచ్చుకుంటున్నాం మేము వాటర్. సరస్వతి నగర్ రోడ్ నెంబర్ 4లో నీళ్ళ ప్రభావం బాగుండడం వలన మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. 2 సంవత్సరాల నుండి నీళ్ళు లేకపోవడం వలన భైరథ నల్ల నీళ్ళు వస్తాయన్నారు, రాలేదు. మాకు నీళ్ళే లేవు ఇక్కడ, అసలు బోర్ లేనిపోవడం స్నానానికి కాదు, బోర్లు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు మాకు. మేము కూలి పని చేసుకొని ఉంటాం, చేసుకున్న మేము ఎట్లా తెచ్చుకొని మేము వాటర్ కొనుక్కోవాలి కూడా, అన్నీ కొనుక్కోవాలని బతకాలంటే ఎట్లా? కరోనా నుండి అయితే కరువు కాలం ఉన్నది. భగీరథ వాటర్ పైప్ లైన్ లేసారు కానీ వాటర్ రావట్లేదు. ఇన్ని రోజుల నుంచి చూసినా సమ్మర్ వచ్చిందంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. వాటర్ లేకుంటే ప్రాబ్లమే కదండి, దేనికైనా వాటర్తోనే కదా పని. వాటర్ లేకుంటే చాలా ఇబ్బంది కదా. ఓన్లీ పైప్ లైన్ లేసి ఉంచారు అంతే, వాటర్ రావట్లేదు. విలీన గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం 5.5 కోట్లతో టెండర్లు పిలిచినా గుత్తేదారులు పనులు చేపట్టడం లేదు. నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లిస్తున్నా తమకు తగిన సదుపాయాలు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీటి సమస్య కారణంగా అద్దెకు కూడా ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ కలిసిన కాంచెల్లి భగీరథ పైపులు వేసినామని అంటారు. మధ్య మధ్యలో లెవెల్ కలవక కూడా ఆ నీళ్లు పైపులు వలిగిపోయినాయి, అట్లే ఉంచారు. ఇది వరకు రిపేర్ చేయలేదు. ఈ పైప్ లైన్ కూడా రిపేర్ చేసి మాకు భగీరథ స్టార్ట్ చేస్తేనే మాకు నీళ్ళ కరువు పోతుంది. ఇక్కడ నీళ్లు కూడా బోర్లాలు ఉంటలేవు, బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి బోర్ వేసినా కానీ రెండు బోర్లు వేసుకున్నాము. 10,000 ఫీట్ల నుంచి వేసాము 2 బోర్లు, అయినా కానీ వాటర్ రావట్లేదు. అసలు డి గారికి ఏ గారికి కంప్లైంట్ చేసినాము, వాళ్ళు అప్పుడు మందం వచ్చడు చేసుడు పోడు, కానీ వాటర్ మాత్రం వచ్చలేదు. మున్సిపాలిటీ కలిసిన తర్వాత కూడా వాటర్ వస్తే మీకు 24 అవర్స్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పారు, కానీ ఇప్పటి వరకు వచ్చింది అయితే లేదు. మినిమం 1000 ఫీట్ లేని అయితే బోర్ పడే పరిస్థితి లేదు, గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే పరిస్థితి లేదు. మరి ఇది ఇస్తారా ఇవ్వరా, మరి ఉండమంటారా, ఏదైనా ఖాళీ చేసి పొమ్మంటారా అనేది పరిస్థితి అయితే అర్థమైతే లేదు. ప్రతి వేసవి లోపల నీటి ఎద్దడి చాలా ఉంటుంది. సొంత పైసలు పెట్టుకొని ట్యాంకర్లు లేకపోతే డివిజన్ కార్పొరేటర్ పంపించినటువంటి నీళ్లతోనే కాలం గడపాల్సి వస్తుంది. చాలా ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. తీరుస్తామని నాయకులు హామీ ఇస్తున్నప్పటికీ ఈ సమస్యగానే మిగిలిపోతుంది. తొందరగా సత్వర పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటున్నాం. ప్రతి వేసవి కాలంలో వాటర్ సమస్య అనేది ఎదురవుతుంది. ఈ సమస్యను ఎన్నోసార్లు లేవనెత్తి మేయర్ గారి దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళినాము. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా బడ్జెట్ కేటాయించారు. గత 4 నెలల కిందట శిలాఫలకం వేయడం జరిగింది. ఇంతవరకు పైప్ లైన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ వేసవి కాలంలో అయితే ఒక్కొక్క ట్యాంకర్కి సుద్ధ గతి లేదు. నేనే మళ్ళీ ప్రజలుండి గత 20 రోజుల నుంచి వెళ్ళి బాగా ఇబ్బందులకు గురవుతుందని మళ్ళీ నేనే సొంతంగా నా సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎండాకాలంలో గొంతెడుతున్న కాలనీల బాధలు చూసైనా అధికారులు త్వరగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.